సిఆర్డిలో పోలీసులకు ఓ న్యాయవాది చుక్కలు చూపించాడు. పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అయితే మత్తులో ఉన్న లాయర్ సుజీత్ టెస్టుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు సుజీత్కు మధ్య వాగ్వాదం జరిగింది. గుర్తు తెలియని పోలీసు వీడియో తీస్తున్నాడు. నేను అడిగిన సార్ వీడియో ఎందుకు తీస్తున్నాడు అంటే ఏమన్నా అయితే మాత్రం నేను అసలు ఒప్పుకోను. నన్ను దొరకబట్టి చేయడానికి లేదు. ఫస్ట్ నా బాడీ ఎగ్జామినేషన్ కావాలా? నాకు మేల్ డిఎంఓ నా బాడీ ఎగ్జామిన్ చేయాలా? దెబ్బలున్నాయి నా బాడీ మీద, ఛాతి మీద గుద్దుకుంటా తీసుకొచ్చారు. ఆయన సిపిఓడి పేషెంట్. రోగం వస్తే ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా. నువ్వు పోలీసులు సుజీత్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. పైగా తాను మద్యం సేవించలేదని వారితో వాగ్వాదానికి దిగారు. పవిత్రమైన వృత్తిలో ఉన్న తనపైనే దాడి చేస్తే మిగతా వారి పరిస్థితి ఏంటని సుజీత్ ప్రశ్నించారు. కామారెడ్డిలోనే గుర్తు తెలియని ఒక పోలీస్ ఆయన నాకు తెలియదు ఎవరు. వెహికల్ ఇట్లా వెహికల్ వీడియో తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు తీసుకున్నారు సార్ అని నేను అడిగిన. ఎందుకు తీసుకున్నారు సార్ అని నేను అడిగితే నన్ను అడుగుతావా అని చెప్పి ఇట్లా ప్యాంటు ముందు చేసి ఇట్లా తీసుకుపోయాడు ఎంత చేసి కొట్టుకుంటా తీసుకొచ్చి ఉన్నాను. ఈ నోట్లో పెడతారు ఇదే నాకు ఆల్రెడీ ఇట్లా కారుతుంది అంటే ఎవరు ఊపిరి రామారు వారు క్లీన్ చేయలేదా లేకపోతే ఆల్రెడీ బాడీని పెట్టిరా నాకు తెలియదు. రకరకాల రోగాలు వస్తున్నాయి. ఏమైతుందో తెలుసులే అన్న నోట్లో పెడతా అంటే సార్ ప్లీజ్ కొంచెం పెట్టుకోను, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఏమన్నా ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ పంపించాలని నేను చెప్పాను. అంటే మీకు హోటల్ దగ్గరకు వచ్చి కొట్టిరా రోడ్డు పైన? నేను హోటల్కి తినడానికి వెళ్ళినా సార్ నా బండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాకి యూనిఫామ్లో ఉన్నారు. వాళ్ళు వీడియో తీస్తున్నారు సార్. వీరే ఎందుకు తీస్తున్నారు? పోలీసే కదా, కాకి యూనిఫామ్ అంటే వేరే వాళ్ళు నాకు తెలియదు సార్. ఐ హావ్ సీన్ హిమ్ ఫ్రమ్ బిహైండ్ నాకు తెలియదు. నేను చూసిన ఎందుకు తీస్తున్నారు సార్ వీడియో, ఎందుకు తీస్తున్నారు సార్ అంటే అన్ని దుర్భాషలు ఆడి నన్ను కొట్టుకుంటే తీసుకొచ్చి లేదా అసలు నేను చేసింది లేదు. నాకు గోల్డ్ బ్రేస్లెట్ పడిపోయింది, నా ఫోన్ గుంజుకున్నారు, అన్నీ చేసారు. చైన్ కూడా తెగే పరిస్థితికి వచ్చింది. నేను ఎవరో చెప్పుకోవాలి సార్. మీ పేరు ఏంటండి? నా పేరు సుజిత్ గౌడ్ అండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కాకుండా నన్ను తీసుకొచ్చి తీసేసారు. ఏమన్నా అంటే అన్ని అడ్డమైన మాటలు అన్ని ఏవేవో మాట్లాడుతున్నారు. అమ్మ నా కోసం తెచ్చుకుంటా మొత్తం నన్ను ఇన్వాల్వ్ కొట్టుకుంటా తీసుకొచ్చి అంటే కొట్టింది ఎవరు? డిఎస్పీ గారు కొట్టారు. వాళ్ళు ఎంబట్ ఎవరు అయితే ఉన్నారో ఆ వెహికల్ ఆ పెట్రోల్ వెహికల్ ఆర్టీఏ పెడితే మనకి ఇట్లా తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కొట్టినారు నన్ను. ఇది ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న నాకు ఇట్లా జరుగుతుందంటే